వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్డగోలుగా ఇసుక ఖనిజాల దోపిడీకి సహకరించిన మాజీ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన మిలిటరీ తెలివితేటలన్నింటినీ వాడాడు. ఇండియన్ కోస్ట్ గార్డ్లో పనిచేశాడు ఈయన వెంకటరెడ్డి. సో ఈయన్నే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి రప్పించుకున్నారు డెప్యుటేషన్ మీద. ముందేమో విద్యాశాఖలో పోస్టింగ్ ఇచ్చారు ఈయనకి, ఆ తర్వాత గనుల శాఖ డైరెక్టర్గా నియమించారు. ఈ గనుల శాఖలో నిబంధనల ఉల్లంఘన, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, టెండర్లు, ఒప్పందాల్లో అవకతవకలు ఇట్లా చాలా చేశాడు. 4 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు ఈ వెంకటరెడ్డి. ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు అన్నిటి మీద కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం స్పందించింది, ఆయన సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినప్పటి నుంచి ఆయన అందుబాటులో లేడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. గనుల శాఖ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు ఆయన కోసం దేశం అంతా గాలిస్తూ ఉన్నారు, ఒక దశలో విదేశాలకు పారిపోయాడన్న వార్తలు కూడా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం 2500 కోట్ల విలువైన ఇసుక దోపిడీకి ఈ వెంకటరెడ్డి సహకరించాడు. ఇసుక కాంట్రాక్ట్ సంస్థలు ఈ జేపీ వెంచర్స్, తర్వాత ప్రతిమ, జీసీకేసి ఇట్లా ఈ సంస్థలతో చేతులు కలిపి కోట్లు కొల్లగొట్టారు. ఖజానాకి డబ్బు చెల్లించకుండా మొత్తం వీళ్ళు మళ్లించేశారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఇవన్నీ కూడా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కొంతమంది సుప్రీంకోర్టుకి, ఎన్జీటీకి ఫిర్యాదులు చేస్తే ఆ సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను కూడా ఈయన పట్టించుకోలేదు, పక్కన పడేశాడు. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించాడు. వీటన్నిటి మీద కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరెడ్డి కోసం దేశమంతా గాలించారు. చివరికి ఢిల్లీలో అదే సామెత చెప్పినట్టు దొంగ పోలీసోడి ఇంట్లో ఉన్నట్టు ఢిల్లీలో మిలిటరీ కంటోన్మెంట్లో ఆయన ఆచూకీ తెలుసుకున్నారు. 2 నెలలుగా ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన డిఫెన్స్లో పనిచేశాడు కాబట్టి తనకున్న పరిచయాలతో అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు, ఫోన్లన్నీ ఆపేసుకొని. మొత్తానికి ఏదో ఒక రకంగా పోలీసులు అక్కడ ఉన్నాడని తెలుసుకొని పట్టుకురావడానికి వెళ్తే పోలీసులను కంటోన్మెంట్లోకి అలౌ చేయరు. సో పోలీసులు కంటోన్మెంట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ మిలిటరీ అధికారులు అనుమతి తీసుకోవాలి. సరే, ఆ అనుమతుల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తుండగానే విషయం తెలుసుకున్నాడు. తెలుసుకొని మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సో మొత్తానికి శంషాబాద్ దగ్గర ఒక రిసార్ట్స్లో ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హేమబిందు గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గర ప్రవేశపెట్టారు. ఆవిడ రిమాండ్ విధించారు ఈయనకి. అయితే వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుంటే వెంకటరెడ్డి గారికి నోరు విప్పాయంటే ఈ వ్యవహారంలో చాలా పెత్తలకాయలని ఇరుక్కునే అవకాశం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి చాలామంది వైసీపీ నాయకులు బుక్ అయ్యే అవకాశం ఉంది. సో వెంకటరెడ్డి తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, వాసుదేవరెడ్డి. ఆయన ఏంటంటే మద్యం తాలూకా. వైసీపీ హయాంలో ఇసుక కంటే పెద్ద కుంభకోణం ఈ మద్యం కుంభకోణం. దీనికి సహకరించిన ఈ వాసుదేవరెడ్డి అప్పుడు బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ వాసుదేవరెడ్డి కూడా పరారీలో ఉన్నాడు. పెద్ద కంపెనీల బ్రాండ్లను మార్కెట్లోకి అలౌ చేయకుండా, నాసిరకం బ్రాండ్ల అమ్మకాల ద్వారా, డిజిటల్ పేమెంట్లకు అనుమతి లేకుండా చేయటం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన 1000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు వీళ్ళు. ప్రజల ఆరోగ్యాలతో చలగాటం ఆడారు. విజయసాయిరెడ్డి బంధువులు, విజయసాయిరెడ్డి అల్లుడు తాలూకా, తర్వాత అట్లాగే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా, వైసీపీ నాయకులంతా కూడా డిస్టిలరీలను లీజుకు తీసుకున్నారు. అంతకుముందు డిస్టిలరీలు ఉంటాయి కదా రాష్ట్రంలో, ఆ డిస్టిలరీలనే యజమానులతో మాట్లాడుకుని లీజుకు తీసుకుని వాటిల్లో నాసిరకం మద్యం తయారు చేసి మార్కెట్లోకి దించారు. ఈ వాసుదేవరెడ్డి కూడా వీళ్ళకి పూర్తిగా సహకరించాడు. ఇప్పుడు వాసుదేవరెడ్డి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ కనుక నోరు విప్పితే వైసీపీలో పెత్తలకాయ కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు వీళ్ళిద్దరి రక్షణ విషయంలో కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చాలా ఘటనలు చూసాం. పరిటాల రవి గారి హత్య కేసులో సాక్షులు, పోస్ట్ మార్టం చేసిన డాక్టరు, హత్య కేసులో నిందితులు మొత్తం అందరూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేసు ముందుకెళ్తే ఇరుక్కుంటామనే భయం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నోరు విప్పితే ఇరుక్కుపోయే నాయకుల నుంచి వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.